ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది నిజానికి ఇప్పుడు ఒక దేశము ఒక రాష్ట్రము కాదు యావత్ ప్రపంచమంతా కూడా ఒక సవాల్ని ఎదుర్కొంటుంది ఆ సవాళ్ళ గురించి మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచంలో అత్యంత ధనికమైన అలాగే వాళ్ళకి ఆధునికత అంటే టెక్నాలజీలో కానీ టెక్నికల్ అంశంలో కానీ చాలా ముందున్న అగ్ర రాజ్యాలు అమెరికా స్పెయిన్ ఇటలీ చైనా వంటి దేశాలలో ఆ సవాల్ అంటే ఏదైతే ఆ రోగం ఉందో అది కాస్త వాళ్ళందరి వాళ్ళందరినీ కూడా ఎక్కడికో కిందకు దిగజార్చేసింది అలాంటి సమయాల్లో ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం ఈ సవాల్ని యథ ఎలా ఎదుర్కొంటుంది అనే విషయంపై అందరూ కూడా ఆందోళన పడ్డారు అయితే దీనికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా వాదనలు వినిపించారు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్ మాత్రం అద్భుతమైన ఆలోచన అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నిజానికి ఎంతో అత్యున్నత దేశమైన అమెరికాలో ఇప్పుడు రోగులు బాధితులు రోజురోజుకి వేలల్లో పెరిగిపోతున్నారు అయితే వాళ్ళకి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే సరైన లాక్డౌన్లో నిర్వహించకపోవటం చేతులు కాలిపోయిన తర్వాత మొత్తం ఆకులు పట్టుకోవటం లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక ఇటలీ స్పెయిన్ ఇదే దారిలో నడిచాయి చైనాకి ఆ ఒక్క విపత్తు వచ్చిన తర్వాత ఈ మూడు దేశాలు కూడా సరిగ్గా నియమాలు నియంత్రణలు పాటించకపోవడంతో వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి భారతదేశం మంచి నిర్ణయం తీసుకుంది అంటూ మోదీని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఎందుకని అంటే భారతదేశం చాలా ఎక్కువగా జనాభా కలిగిన దేశం ఈ దేశంలో ఒక్కసారి కనుక రోగం వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది అంటే ఇంకా చాలా రకాలుగా నష్టపోతాము అయితే ఇప్పుడు కేవలం రెండో దశ మొదటిలోనే ఉంది కాబట్టి ఈ రోగుల్ని బాధితుల్ని కట్టడి చేయడం సులువుగా ఉంది ఒకసారి చేయదాటితే మాత్రం ఎవరు ఏం చేయలేరు అందుకనే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించడంతో భారతదేశం ఇంకొక అడుగు ముందుకు వేయబోతోంది